గులకరాయ్ ఎపిసోడ్ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసిందా? వైసీపీ సంయమనం పాటించడంతో టీడీపీ ఊపిరి పీల్చుకుందా? ఏకంగా సీఎం జగన్ పై హత్యాయత్నం జరిగినా వైసీపీ శ్రేణులు సమయంగా ఉండడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రాజుకోలేదు. ఇప్పటికీ టీడీపీ మెడ మీద కత్తి ఉన్నా వైసీపీ శ్రేణులు సైలెంట్ గా ఉండడంతో టీడీపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుందట. బెజవాడలో గులకరాయ్ ఎపిసోడ్ సీఎం జగన్ మీద హత్యాయత్నం కేసుగా మారిందే. వైసీపీ శ్రేణులు, మాజీ మంత్రి వెల్లంపల్లి వంటి వారు అది టీడీపీ కుట్రేనని, ఆ పార్టీ లీడర్ బోండా ఉమా వంటి వారి ప్రమేయం ఖచ్చితంగా ఉందని డంకా బజాయించి చెబుతున్నారు. మొదట్లో వాళ్ల వాలకం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాయని, తాము ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి వస్తుందని భయపడ్డారట టీడీపీ లీడర్స్. కానీ అట్నుంచి ఆ స్థాయి రియాక్షన్ లేకుండా పూర్తిగా సంయమనం పాటించాయి వైసీపీ శ్రేణులు. జగన్ పై రాయితో దాడి చేసిన రోజున రాత్రి వివిధ జిల్లాల్లో కొందరు రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించారు. ఇంకొందరు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. టీడీపీ చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శల దాడి కూడా జరిగింది. ఆ తర్వాతి రోజు కూడా కొద్దిపాటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా మెల్లిగా తగ్గిపోయింది. దీంతో తాము భయపడ్డ రేంజ్ లో వైసీపీ ఆందోళనలు జరగలేదంటూ ఊపిరి పీల్చుకుందట తెలుగుదేశం అధినాయకత్వం. నిజానికి సీఎం జగన్ పై దాడి జరిగిన తర్వాత టీడీపీలో ఒక తరహా ఆందోళన కనిపించిందట. గతంలో జగన్ పై ఎవరైనా సీరియస్ గా విమర్శలు చేసినప్పుడు వైసీపీ విరుచుకుపడేది. అందుకు ఒకటి రెండు ఉదాహరణల్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి జగన్ ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ఏకంగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీదే దాడి జరిగిందే. అలాగే అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ పై కామెంట్లు చేస్తే ప్రస్తుత మంత్రి, నాడు ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లి హంగామా చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా సీఎం మీద రాయితో దాడి జరిగినందున ఆ రియాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని భయపడ్డాయట టీడీపీ శ్రేణులు. అది ఏకంగా హత్యాయత్నమని వైసీపీ శ్రేణులు అనుమానపడమే కాకుండా దర్యాప్తులో కూడా అదే నిజమని పోలీసులు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రతిస్పందననే ఊహించినట్టు తెలిసిందే. మునుపటిలా పార్టీ కార్యాలయాల మీద దాడులు జరుగుతాయేమోనని, అలాగే చంద్రబాబు సభల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాయేమోనని ఆందోళన పడ్డామన్నది టీడీపీ అంతర్గత చర్చగా తెలిసిందే. కానీ ఇవేం జరగలేదు. దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా చాలా వరకు సంయమనం పాటించడంతో ఊపిరి పీల్చుకున్నారట టీడీపీ నాయకులు. గతంలో మాదిరిగా వైసీపీ శ్రేణులు వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేదని, అప్పుడు మరింత ఇరకాటంలో పడేవారమనేది టీడీపీ భావనగా చెప్పుకుంటున్నారు. వైసీపీ ఆ రేంజ్ లో రెచ్చిపోయి ఉంటే ఈ ఇష్యూ చుట్టూనే రాజకీయమంతా నడిచేదని, ఇప్పుడు అందుకు భిన్నంగా వైసీపీ శ్రేణులు రియాక్ట్ కావడంతో అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ టీడీపీ నేతలు రిలీఫ్ గా ఫీల్ అవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.